రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని తెలంగాణ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలో వీధి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వై అశోక్ కుమార్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నుండి సామాన్య పౌరుడి వరకు రాజ్యాంగం ఒకే విధమైన హక్కు కల్పించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ప్రజలు చైతన్యంతో హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్వర్, వీధి వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బంగారు కృష్ణ, అధ్యక్షుడు దుర్గయ్య, ఘోష్, ఇంతియాజ్, అనిత, పద్మ, విజయ్, రాములు, సతయ్య, వీరేశం, అఖిల్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఎగరవేస్తున్నటువంటి మిత్రులందరికీ, ప్రధానంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అధ్యక్షుడు బంగారు కృష్ణ, దుర్గయ్య, గౌస్ భాయ్, సరే ఇక్కడ హాజరైనటువంటి స్ట్రీట్ వెండర్స్తో సహా మద్దతుగా వచ్చేసినటువంటి అన్వర్ సాబు, మిగతా మిత్రులందరికీ కూడా జేఏసీ పక్షాన, టీపీటీ పక్షాన మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్వర్ భాయ్ చెప్పినట్టు ఇవాళ అందరము సమాన హక్కులను రాజ్యాంగబద్ధంగా పొందినటువంటి దినం. ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రధానమంత్రికి ఏ రకమైనటువంటి హక్కు ఉంటుందో ఈ సంపద పైన, సామాన్య పౌరునికి కూడా అదే రకమైన హక్కు ఉంటుందని చెప్పి 1950 జనవరి 26 నాడు ఈ రాజ్యాంగాన్ని మరి రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. 71 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఈ 71 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి చెందామో నిజంగా పాలకులు ఎవరైనా మనకు సంబంధం లేదు, అది ఏ పార్టీ వాళ్ళైనా మనకు సంబంధం లేదు. ఇవాళ ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజలకు ఏం చేస్తున్న అనేటువంటిది ప్రధానమవుతుంది. ఏం చేసిన మరి ఇప్పుడు అన్వర చెప్పినట్టు జీడిపి అనేది అంటే గ్రాస్ మనకు సంపదకు సంబంధించినటువంటిది రోజింత పెరగాల్సినటువంటి సందర్భంలో గతంలో ఉన్న ప్రభుత్వాల ఆధ్వర్యంలో 8% ఉండేది. అంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని